చలపతిరావు గారు ఈ రకంగా నిశ్రమించడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. ఏంటో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా ఈ డిసెంబర్ మంత్ చాలా చాలా బాధగా అనిపిస్తుంది. మేము మెడ్రాస్లో ఉన్నప్పటి నుంచి చాలా చదువుగా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ముఖ్యంగా దేవిప్రసాద్ గారి ఆఫీసులో తరచూ కలుస్తుండేవాళ్ళం. కలిసిన ప్రతిసారి చాలా సరదాగా మాట్లాడతారు. మనిషి ఎప్పుడు ఒక లైవ్లీగా ఉండడానికి మనల్ని అందరినీ సరదాగా ఒక కార్డియల్ అట్మాస్ఫియర్లో ఉంచడం కోసం ఎప్పుడు ప్రయత్నించే మనిషి. తను తన స్టైల్లో తన విలక్షణమైనటువంటి నటనతో సుదీర్ఘకాలం ఈ పరిశ్రమకు తన సేవలు అందించాడు. అతను వేసిన వేషాలకు కానీ అతను మాట్లాడే జోకులకి మాటలకు కానీ అతను వ్యక్తిగతంగా ఉండే అలవాట్లకి ఏమాత్రం సంబంధం ఉండదు.